ఆది మానవుని నుంచి ఆధునిక మానవుని దాకా రుచుల కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆది మానవుని కాలం నాటి పద్ధతులకు ఆధునికతను జోడించి చేసే సరికొత్త వంటకాలతో కరీంనగర్ జనాల నోరూరిస్తున్నాడు ఆ యువకుడు. వెరైటీ వంటకాలను తయారు చేస్తూ తిండి ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాడు. బిర్యానీ తినాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, కబాబ్లు తినాలంటే లక్నో వెళ్ళాలి, మరి బొంగు చికెన్ కావాలంటే ఏ అరకులోయకో లేక మారేడుపల్లి అడవులకు వెళ్ళాలంటారు. కానీ ఆ రుచి ఇప్పుడు అడవుల్ని దాటి నగరాల్లోకి వచ్చేసింది. అరకు, పాపికొండలు, రంపచోడవరం లాంటి ప్రాంతాలకే పరిమితమైన వెదురు బొంగులో వండిన చికెన్ కరీంనగర్ జనాల నోరూరిస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు రాజు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణ కోసం కొంతకాలం దుబాయ్కి వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తిరిగొచ్చి కరీంనగర్లో ఓ టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపాడు. కానీ పెద్దగా గిరాకీ లేకపోవడంతో మన దగ్గర దొరకని వంటకాలను ప్రజలకు రుచి చూపించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే బొంగు చికెన్ వంటకం గురించి మిత్రుల ద్వారా విని నేర్చుకునేందుకు అరకు, పాపికొండలు, రంపచోడవరం వెళ్లాడు. అక్కడ బొంగు చికెన్ తయారీ నేర్చుకుని కరీంనగర్ ప్రజలకు దాని రుచేంటో చూపిస్తున్నాడు. నేను ఈ బొంగు చికెన్ అనేది కరీంనగర్లో పెట్టడానికి ముందుగా అరకులోయ, మారేడుమిల్లి, రంపచోడవరం, పాపికొండలు అనే ప్రాంతాల్లో తిరిగాచి అక్కడ నేర్చుకొని జీరో ఆయిల్, జీరో వాటర్ కనుక వితౌట్ ఉండడం వల్ల హెల్త్కి మంచిగా ఉంటుందని, కొలెస్ట్రాల్ అనేది తీసేసి ఇచ్చే ఫుడ్ కనుక ఇక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం వెళ్ళి ఇక్కడ పెట్టడం జరిగింది. బొంగు చికెన్ వండడానికి మినిమం 45 నిమిషాలు తప్పనిసరిగా పడుతుంది. ఇక్కడ పెట్టడం వల్ల ఈ యొక్క ఫుడ్కు ప్రజల యొక్క ఆదరణ మంచిగా ఉన్నది. నెలకోసారి పాపికొండల ప్రాంతానికి వెళ్లి ఈ బొంగులను తీసుకొస్తానని చెబుతున్నాడు రాజు. ఇలా తెచ్చిన బొంగుల్లో చికెన్ వండి ఆర్డర్ పై సప్లై చేస్తున్నాడు. 10 రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయంటున్నాడు. ప్రతిరోజు 5 నుంచి 6 కిలోల వరకు బొంగు చికెన్ అమ్ముడవుతోందని చెబుతున్నాడు. బొంగు చికెన్ తో పాటు కుండ చికెన్, మటన్ వండిస్తున్నాడు రాజు. ఈ యొక్క బొంగులను మేము పాపికొండల అనే ప్రాంతం నుంచి తీసుకొస్తాం ఇక్కడికి. ఒక్కొక్క బొంగు కమ్సేకమ్ ఒక 10 రోజుల దాకా ఉంటుంది. కుండ చికెన్ దాంట్లో కూడా జీరో ఆయిల్, జీరో వాటర్, జీరో మసాలా, అది కూడా హెల్తీ ఫుడ్ కనుక బాగుంటుంది అనే ఉద్దేశం మీదకెళ్ళి, కరీంనగర్ పట్టణంలో పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీదకెళ్ళి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నూనె, నీరు లేకుండా కేవలం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఆవిరితో ఉడికే చికెన్ తినడంతో హెల్దీగా ఉన్నామంటున్నారు స్థానికులు. ఇక్కడ తయారు చేసే చికెన్ ను చూస్తుంటేనే నోరూరుతుందంటున్నారు. మేము ఈ వారంలో ఒక్కసారి 2 సార్లు వస్తామండి. ఇది బాగుంటుంది, నూనె ఆయిల్ లేకుండా చేస్తుంది కాబట్టి ఇక్కడ మాకు ఇష్టపూర్వకంగా వస్తున్నామండి. బయట ఫుడ్కు ఇక్కడికి తేడా ఏంటంటే బయట మసాలాలు, ఆయిల్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ బాగా ఉంటుంది కాబట్టి అన్ని ఏం చేస్తుందో లోపల తెలియదు. ఇది మన రియల్గా చేస్తుంది కదండి. ఇక్కడ మనకు ఏంటంటే ఇది మన కళ్ళము కూడా చేస్తుంది కాబట్టి మాకు నమ్మకం అండి, ఇక్కడికి వస్తున్నామండి. చికెన్, మటన్ ఏదైనా నూనె లేకుండా వండితే అంత రుచిగా ఉండవు. కానీ ఈ వెదురు బొంగులో వండే చికెన్ కు అసలు నూనె అవసరం లేదు. ఎందుకంటే అప్పుడే నరికిన పచ్చి వెదురులో నీటి శాతం ఎక్కువ. మాంసాన్ని వెదురు బొంగుల్లో వేసి నిప్పుల్లో కాల్చుతున్నప్పుడు ఆ బొంగులోని నీరు ఆవిరిగా మారి మాంసంలో కలిసిపోతుంది. దీంతోపాటు ఒకవైపు మూతలా ఆకుల్ని చుట్టి పెట్టడంతో ఆ ఆకుల్లో నుంచి వచ్చే ఆవిరితో కూడిన వాయువులు కూడా మాంసంలో కలిసి మంచి రుచిని తీసుకొస్తాయట. బొంగులో చికెన్, కుండలో చికెన్ అనేది ఇక్కడ బాగా నీట్గా ఇస్తారు. అదేంటంటే బయట మనం తినే చికెన్లా కాకుండా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉండడం వల్ల ఎక్కువ ఇష్టపడుతుంటాము. వారానికి ఒకసారి మినిమం ఫ్రెండ్స్తో ఏదైనా పార్టీ జరిగినా జరిగినా కూడా ఇక్కడ స్పెషల్ ఐటమ్ అనేది ఇక్కడ ఊరుకోవడానికి ప్రత్యేకించి ఇక్కడికి వస్తుంటాము. మేము కాకుండా మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాము. ఇదేంటంటే ఆయిల్ లేకుండా, మసాలాస్ ఎక్కువ వాడకుండా నేచురల్గా వేయడం వల్ల ఎక్కువ ఇష్టంతో తినవడం. బొంగు చికెన్ అంటే కరీంనగర్లో ఇప్పుడు కేర్ ఆఫ్ రాజునే. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు.